అందరికీ నమస్కారం. దసరా నవరాత్రుల్లో చాలా ముఖ్యమైనది దుర్గా అమ్మవారి పూజ. సో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వెలసిన కనకదుర్గా అమ్మవారి గురించి ఒక చిన్న కథ చెప్పుకుందామా? మా చిన్నప్పుడు మేము చదువుకునేప్పుడు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మాకు ఇది చెప్పారు. ఇది నేను ఇవాళ మీ అందరికీ చెప్పబోతున్నాను. విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన దుర్గా అమ్మవారిని కనకదుర్గా అమ్మవారు అంటారు. కనకదుర్గా అమ్మవారు మల్లేశ్వర స్వామి. ఆ గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది. చాలా కథలు కూడా ఉన్నాయి ఆ గుడికి సంబంధించింది. అందులో ఒక ముఖ్యమైన కథ ఏంటంటే, ఇప్పుడు రోజు రోజు జనాలు పుణ్యం చేసేది తక్కువైపోయి జనాలు చేసే పాపాలు ఎక్కువైపోతున్నాయి. ప్రస్తుతం మనం ఉంటున్న యుగం పేరు కలియుగం. మా చిన్నప్పుడు అండ్ ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, దుర్గా అమ్మవారు ఇంద్రకీలాద్రి కొండ పైన ఉంటారు. దుర్గా అమ్మవారి ముక్కు పొడక. కొండ కింద ఉన్న కృష్ణానది ఏరులై ఉప్పొంగి ఎప్పుడైతే దుర్గా అమ్మవారి ముక్కు పొడకని తాకుతుందో అప్పుడు ప్రళయం వచ్చి ఈ లోకం అంతా కూడా నాశనం అయిపోయి మళ్ళీ కొత్తగా సృష్టి మొదలవుతుందని చెప్పి అంటారు. సో నవరాత్రులకు సంబంధించిన దుర్గా అమ్మవారిది కథ చెప్పుకున్నాం కదా, ఉంటాను. నమస్తే.